ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా పత్తి పంటలో గులాబీ రంగు పురుగు అత్యంత ప్రమాదకరంగా పరిణమించింది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం, దిగుబడులు గణనీయంగా క్షీణించాయి. ప్రాజెక్టు బంధన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం గులాబీ రంగు పురుగును నిర్మూలించడానికి పీబీనాట్ అనే కొత్త సాంకేతిక విధానం అందుబాటులోకొచ్చింది. ఈ విధానంలో మేటింగ్ డిసెప్షన్ ద్వారా పురుగు నియంత్రించబడుతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫెరమోన్ రసాయనం కలిపిన తాడును మొక్కల కొమ్మలకు కట్టడం వల్ల పురుగుల మధ్య సంయోగం జరగక గులాబీ పురుగు సంతతి బాగా తగ్గుతుందని ప్రయోగాల ద్వారా వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రయోగం చివరి దశకు చేరుకుంది. గుంటూరు జిల్లాల్లో ఈ సంవత్సరం 62.5 ఎకరాల పీబీనాట్ పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశామని ఆంగ్రూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగ ఫలితాలను పరిశీలించేందుకు జాతీయ స్థాయి పత్తి శాస్త్రవేత్తలు, నిపుణులు పొలాలకు చేరుకున్నారు. మనం బుట్టలో పెట్టిన గాసిప్లూర్ ఎర్రనే కూడా పీబీనాట్ అనే కొత్త నూతన విధానం. దీని ద్వారా కూడా మనము మేటింగ్ డిస్రప్షన్, పురుగుల్లో సంపర్కం నివారించబడి కొత్త సంతతి వృద్ధి చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరము మన నిడుముక్కల గ్రామంలో 62.5 ఎకరాలలో మనం ఈ పీబీనాట్ టెక్నాలజీ, ఇవి ట్యాగ్స్ ఉంటాయి, రెండు తీగలు అతికిచ్చిన తీగల్లాగా ఉంటుంది, దాంట్లో గాసిప్లూర్ ఉంటుంది అన్నమాట. జెల్ కంటే కూడా అధిక ప్రభావము గాసిప్లూర్ ఉంటుంది. ఇది 40 రోజులప్పుడు అస్సలు గులాబీ రంగు పురుగు ఆశించకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇది పైనుంచి రెండో కొమ్మకి మనం కట్టేసుకుంటే బార్డర్లో ఏమో మొక్క మార్చి మొక్క కట్టుకోవడం, లోపల 5.5 అడుగులకి ఒక ట్యాగ్ చొప్పున మనం ట్యాగ్ చేసుకుంటే 90 రోజుల వరకు కూడా ఈ గాసిప్లూర్ అనేది దాంట్లో నుంచి దాంట్లో వాసన రావడం వల్ల మొగరెక్కల పురుగులు ఈ వాసనకు ఆకర్షించబడి మేటింగ్ నివారించబడుతుంది. 2023 ఖరీఫ్ సీజన్లో ఈ 62.5 ఎకరాల నిడుముక్కల గ్రామంలో ప్రయోగాత్మకంగా చేపట్టడం జరిగింది. సౌత్ ఏషియన్ బయోటెక్నాలజీ సెంటర్ వారి సహకారంతో మనం ఎవాల్యుయేట్ చేస్తున్నాం. అసలు ఇది ఎలా పనిచేస్తుంది, ఎంత ఎఫికసీ ఉంది, మేటింగ్ ఎలా ఉంది, పురుగు ఉధృతి ఎలా ఉంది, అదుపులోకి వచ్చిందా లేదా అనేది మనం ప్రయోగాత్మకంగా ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన పరిశోధనల ఫలితాలను అనుసరించి చూసుకొని ఇది కమర్షియల్గా దీన్ని మనం అవైలబిలిటీలోకి తేవడానికి మనము ప్రయత్నించడానికి అవకాశం ఉంది. ఈ రోజు వరకు చూసుకుంటే దాదాపు ఇది 130-135 రోజుల పంట. ట్రాప్ క్యాచెస్ అంటే మనకి ఎరల్లో రైతు స్థాయిలో రైతు పద్ధతిలో చూసుకుంటే 230, 210, 220 దాకా మగరెక్కల పురుగులు ఆకర్షించబడుతుంటే, మన ఈ ట్యాగ్ చేసిన పొలాల్లో పీబీనాట్ కట్టిన దాంట్లో మాత్రము 15-20 వరకు కనబడుతున్నాయి. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ట్రాప్ క్యాచెస్ చాలా తక్కువ ఉన్నాయి. అలాగే గ్రీన్ బాల్ డ్యామేజ్ చూసుకుంటే కూడా పీబీనాట్ వాడిన పొలం ఆర్థిక నష్ట పరిమితి స్థాయి కంటే తక్కువగా ఉంది. ఐ వర్క్ ఫర్ సౌత్ ఏషియా బయోటెక్నాలజీ సెంటర్ అట్ జోధ్పూర్, రాజస్థాన్. గత 3 సంవత్సరాలుగా ప్రాజెక్టు బంధన్ పేరుతో పత్తిలో గులాబీ రంగు పురుగు నియంత్రణకు నూతన సాంకేతికతను రైతులకు పరిచయం చేశాం. ఈ సాంకేతికతపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. పురుగును నియంత్రించడం ద్వారా రైతులు మేలైన దిగుబడులు తీసేందుకు అవకాశం ఉంది. 2013 నుంచి గులాబీ పురుగు వల్ల పత్తి ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. భారతదేశంలో 2013-14లో పత్తి ఉత్పత్తి 39.4 మిలియన్ బేళ్లు మాత్రమే. గత 20 ఏళ్లతో పోల్చితే ఈ సంవత్సరం పత్తి ఉత్పత్తి మరింత తగ్గే అవకాశాలున్నాయని ఇండియా కాటన్ అసోసియేషన్ సైతం అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పత్తిలో మేటింగ్ డిస్ట్రప్షన్ లాంటి నూతన సాంకేతికత రావాల్సిన అవసరం ఉంది. ఈ సాంకేతికత వల్ల మగరెక్కల పురుగు పొలంలో ఉండే ఆడపురుగులను గుర్తించలేదు. దీనివల్ల సంపర్కం జరగక ఆడపురుగు గుడ్లు పెట్టదు, దీంతో సంతతి వృద్ధి జరగదు. అమెరికా ఈ సాంకేతికతను 2005 నుంచి 2019 వరకు వాడుతుంది. 2019లో అమెరికా తమ పత్తి పంటలో గులాబీ పురుగు పూర్తిగా నియంత్రించబడిందని వెల్లడించింది. ఇది పలు పరిశీలనల అనంతరం అందుబాటులోకి వచ్చిన సాంకేతికత. గత 3 ఏళ్లుగా పిఐ ఫౌండేషన్ సహాయంతో ప్రాజెక్టు బంధన్ను ఆంగ్రూ లాంటి ప్రభుత్వ సంస్థల్లోనూ అమలు చేయడం జరుగుతోంది. గతేడాది ఈ పీబీనాట్ పరిజ్ఞానాన్ని 19 క్లస్టర్లతో 1225 ఎకరాల్లో ఏర్పాటు చేసి రైతులకు వివరించాం. దాదాపు 90% వరకు గులాబీ పురుగు నియంత్రణలోకి వచ్చింది. ఈ సంవత్సరం 11 క్లస్టర్లలో ఏర్పాటు చేశాం. ప్రస్తుతం గుంటూరు లాంఫాంగ్ కి దగ్గరలో శాస్త్రవేత్తల పరిశీలనలో ఈ సాంకేతికతను ఏర్పాటు చేశాం. You can see the cotton, very, very clean cotton. You know, if you use this technology, you will see this kind of cotton. And for those who are involved into picking, it is very easy to pick. In one go, you can pick up the whole cotton. If it is infested, then you will not be able to pick. So you can also reduce contamination. And by doing this, farmer will get much better price. పత్తి పంటలో పీబీనాట్ వాడకంతో గులాబీ రంగు పురుగు అదుపులోకి వచ్చిందని, మందుల పిచికారీలు సైతం తగ్గాయని రైతులు చెబుతున్నారు. గులాబీ రంగు ఉత్పత్తి తగ్గింది, దిగుబడి ఇప్పటికీ ఎకరానికి 7 క్వింటాల్ వస్తుంది, పైకాన్ తెల్లగ పగిలింది. ముందులు నేను 6 సార్లు వేసా, ఏట 18-20 సార్లు లోపు వేసేవాళ్ళం. గులాబీ రంగు పురుగు ఎక్కువగా 20 సార్లు గులాబీ రంగు పురుగుకే 12-13 సార్లు వేసేవాళ్ళం. ఈ సంవత్సరం 6 సార్లు వేసాను, నేను ఒక్కసారి గులాబీ రంగు పురుగు వేసింది. పైకానా కూడా పైకాన్ పగిలినా కూడా గులాబీ రంగు పురుగు లేదు. ఏట 7-6 క్వింటాలు తీసిన కాడి గులాబీ రంగు పురుగు తగిలేదు. దిగుబడి తగ్గేది, కూలీల రేటు, తీత కూలీ రేటు పెరిగేది,
పత్తి లేస్ అయిపోయేది, 4 టన్నుల్లో 2 టన్నులు డ్యామేజ్ అయ్యేది, 2 టన్నులు మంచిగా ఉండేది. అది మామూలుగా పొస్ట్ పత్తి 6,000 మార్కెట్ నడుతుంటే అది 4,000 అట్టొచ్చేది. ఇది పెట్టినాక ఈ సంవత్సరం పర్లేదు, మాది 8 ఎకరాలు పెట్టారు. ఏటా నేను 15 ఎకరాలు వేసేవాడిని. ఈ గులాబీ రంగు పురుగు వల్ల దడిసి నేను 10 ఎకరాలు వేసా. ఈ సంవత్సరం ఈ తీగలు పెట్టారు, ఈ రిజల్ట్ భలే ఉండే, నా పత్తి బాగానే ఉంది. ఇది ఇటు పెట్టడం వల్ల రిజల్ట్ బాగానే ఉంది, నాకు పురుగే అనిపించలేదు మా సేల్లో. మా పత్తి బాగానే ఉంది, నాది 10 కాడి నుంచి 13-14 గంటలకు అయ్యేటట్టుండే నా సేలు. ఈ పెట్టడం వల్ల ముందు ఖర్చు కూడా కొద్ది తగ్గింది నాకు. ఏడు పీబీ నాటు పద్ధతిని పత్తి రైతులు సామూహికంగా అమలు చేస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నందున వచ్చే సీజన్లో అవకాశాన్ని బట్టి పత్తి పండించే అన్ని క్షేత్రాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తామని చెబుతున్నారు.